జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక స్టేడియం అది. నిత్యం ఈ స్టేడియానికి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి వ్యాయామం చేస్తుంటారు. కానీ అక్కడ సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవిలా పెరిగిన పిచ్చి మొక్కలు, ఎగుడు దిగుడుగా మారిన వాకింగ్ ట్రాక్, కోతులు పాములతో ఇబ్బంది. ఇలాంటి సమస్యలతో అంబేద్కర్ స్టేడియంకు వచ్చేవారు ఇబ్బంది పడుతున్న తీరుపై ఆర్బీన్యూస్ స్పెషల్ స్టోరీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న అంబేద్కర్ స్టేడియం సమస్యలకు నిలయంగా మారింది. భూపాలపల్లిలో ఒకే స్టేడియం ఉండడం, అది ఊరి మధ్యలో ఉండటం, స్టేడియం చుట్టూ సింగరేణి కార్మికులు ఎక్కువగా నివసిస్తుండటంతో నిత్యం ఈ స్టేడియానికి వచ్చి వ్యాయామం చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చిన్నపిల్లల నుండి మొదలు పెద్దవారి దాకా ఈ స్టేడియానికి వచ్చి నిత్యం వ్యాయామం చేస్తుంటారు. ఇక క్రీడాకారుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికున్న ఏకైక స్టేడియం ఇదే కావడంతో ఎక్కువ సమయం ఈ స్టేడియంలోనే గడుపుతుంటారు. ఈ స్టేడియం మెయిన్ గేట్ మూసివేయడంతో చాలామంది గోడ దూకి స్టేడియంలోకి ప్రవేశిస్తున్నారు. గోడ దూకలేని వారు స్టేడియానికి మరోవైపున ఉన్న చిన్న గేటు నుండి లోపలికి వస్తున్నారు. ఇక వాకింగ్ ట్రాక్కు ఇరువైపున ఉన్న చెట్లు అడవిని తలపిస్తున్నాయి. దీంతో ఆ చెట్లలో పాములు తిరుగుతుండటంతో వ్యాయామం చేసేవారు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు చూస్తున్న ప్రదేశము మీరు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న అడవి అనుకుంటున్నారు కావచ్చు. అడవి కాదు, మన బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో రోజు మనము వాకింగ్ చేసే ట్రాక్ ఇది. చెట్ల పొదలతోటి కమ్ముకోపోయింది, చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని రకాలుగా కూడా వాకింగ్ చేసేవారు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ చెట్లను కంపల్సరీ తీసేయాలి, చెట్ల నుంచి పాములు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింగరేణి అధికారులు కావచ్చు, తర్వాత ఈ గ్రౌండ్ పర్యవేక్షణ చేసే వాళ్ళు కూడా మన సింగరేణి జిఎం గారికి తెలియాల్సిందే కూర్చున్నాము. ఇంకొక విషయం ఏంటంటే గ్రౌండ్ ఓపెన్ చేయలేదు, కరోనా దృష్ట్యా మరి ఓపెన్ చేయలేకపోవచ్చు. చాలామంది కూడా ఆ గోడపైకి వెళ్ళి దూకిస్తున్నారు, కానీ అట్లా యూత్ వాళ్ళు మాత్రం చేస్తున్నారు. కానీ మిగతా ముసలి వాళ్ళకి, వృద్ధులకి, మహిళలకి కూడా చాలా అవసరము వాకింగ్ అనేది, జాయింగ్ అనేది, యోగా అనేది, కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. ఈ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ సరిగా లేదు, ట్రాక్ మొత్తం ఎగుడు దిగుడుగా మారి ఈ ట్రాక్పై పరిగెత్తాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు, ఈ ట్రాక్పై పరిగెత్తి కాలు బెనికి గాయాల పాలైన వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంచితే చీకటి పడిందంటే చాలు, ఈ స్టేడియం మందుబాబులకు అడ్డాగా మారిపోతోంది. ఇక్కడే మద్యం తాగుతూ మందు బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడే వదిలేసి వెళ్తున్నారు. అక్కడ ప్రకాష్, నేను రోజు రెగ్యులర్గా గ్రౌండ్కి వస్తా, గ్రౌండ్ బాగాలేదు, రన్నింగ్ చేస్తుంటే కాలు గిట్ల బెనుకుతూ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ట్రాక్ బాగాలేదు, పిచ్చి మొక్కలు, చెత్త, చెదారం బాటిల్స్, బీర్ తాగి బీర్ సీసులు కూడా ట్రాక్ మీదనే పడేస్తున్నారు. ఇక ఉదయం పూట వాకింగ్ వచ్చేవారు లైట్లు లేకపోవడంతో సరైన వెలుతురు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాక్పై చెట్లు విరిగి పడిపోవడంతో పాటు కోతులు కూడా ఆ చెట్లపై చేరి వాకర్లను భయపెడుతున్నాయి. ప్రతిరోజు ఉదయం వాకింగ్ వస్తూ ఉంటాం, ఈ వచ్చేసరికి ఈ లైటింగ్ ఉండలేదు, దారి సుత అవ్వడట్లేదు. ఈ దారి పంటి మొత్తం చెట్లు, ఈ కాలు వర్షం పడి కాలువలు అయినాయి, చెట్లు మొత్తం కిందికి అంగినాయి, కోతులు బాగా బెదిరిస్తున్నాయి, తప్పించుకొని పోవాల్సి వస్తుంది. చెట్లు సుత విరిగి ఉంటే మండలు తీసి పక్కకేసుకొని రావాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి వసతులు లేవు, ఈ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, కోతులు అందులో ఉండి మమ్మల్ని బెదిరిస్తున్నాయి. స్టేడియంలో అన్ని వసతులతో కూడిన ఒక వ్యాయామశాలను కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ స్టేడియంలో వసతుల లేమిపై స్పందించి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.